హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్దాం మనం. ఎంఎస్ఎంఈలతో భారీ ఉపాధి. సో వీటికి అత్యధిక ప్రాధాన్యత సకాలంలో ఇవ్వాలని చెప్పేసి ప్రోత్సహించాలని చెప్పేసి సీఎం జగన్ గారు సమీక్ష అయితే చేశారు. పరిశ్రమల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విధంగా అన్నారన్నమాట. ప్రోత్సాహకాలు ఏటా క్రమం తప్పకుండా కొనసాగించాలి. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరిశ్రమలో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కాలుష్య నివారణ వ్యవస్థల బలోపేతనకి ప్రత్యేక నిధి. గ్రీన్ ఎనర్జీ రంగంలో వేగంగా అడుగులు ముందుకు వేస్తున్న రాష్ట్రం. గ్రీన్ హైడ్రోజన్ అమ్మోనియా తయారీపై దృష్టి సారించాలి. సో మొత్తం మీద పరిశ్రమలకు సంబంధించి కీలక సమావేశం అయితే నిర్వహించారన్నమాట సీఎం జగన్ గారు. సో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా రాష్ట్ర అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈయనైతే తెలియజేశారు. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ ఇథనాల్ తయారీ రంగంలో వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా కొత్త విధానాలు అయితే రూపొందించాలన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధి కల్పనకు సంబంధించి ఎట్టకేలకు మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఒక సెమినార్ నిర్వహించి పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. ఈ విధంగా సీఎం జగన్ గారు ఉపాధి పెంపు కోసం ఇక్కడ ఏపీలో కీలక సమావేశం అయితే నిర్వహించారు. సో ఇది ప్రజలు మనకు లేటెస్ట్ అప్డేటు ఉపాధి అవకాశాలకు సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.